భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. వీరి కోసం ఈ నెల 26న క్రూ 9 ప్రయోగం చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. స్పేసెక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్తాయని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ స్పేస్ క్రాఫ్ట్లో సునీత విల్మోర్లతో పాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమికి చేరుకుంటారని పేర్కొంది. మరోవైపు ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి కజకిస్తాన్లోని పచ్చిక మైదానాల్లో సురక్షితంగా దిగింది. నేలను సురక్షితంగా తాకేందుకు వీలుగా అందులోని చిన్న రాకెట్లను మండించారు. ఆఖరి దశలో 7.2 మీటర్ల పారాచూట్ గంటకు 16 మైళ్ల వేగంతో కిందికొచ్చింది. అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చి వైద్య పరీక్షలు జరిపారు. కాగా ప్రస్తుతం ISSలో సునీత, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అయితే బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్లైనర్ వ్యోమనౌకలు జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని సరిచేసే క్రమంలో వ్యోమగాములు తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించకపోవడంతో స్టార్లైనర్ ఖాళీగా భూమికి చేరింది. 1998లో నాసాకు ఎంపికైన సునీత విలియమ్స్ తొలిసారి 2006లో రోదస్ యాత్ర చేపట్టారు. తిరిగి 2012లో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన సునీత విలియమ్స్ 322 రోజుల పాటు అక్కడ గడిపారు. ఓసారి మారథాన్ కూడా చేయడం విశేషం.